హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం మన ఛానల్ కుమారి సబ్రిచులకు స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి అలాగే అందరూ బాగుంటే మనం కూడా చాలా బాగుంటామండి నేను కూడా చాలా బాగున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఈరోజే కొత్తగా చూస్తున్నారా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారండి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా మీ అమూల్యమైన సూచనలు అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి అవలక్కి చేశానండి అవలక్కిన ఇదేంటి కొత్త పేరు కొత్త టిఫిన్ అనుకుంటున్నారా ఏమీ లేదండి మనందరికీ తెలిసిన టిఫినే నేను ఏదో కనడాలో చెప్పేశాను అవలక్కి అంటే మామూలుగా చాలామందికి తెలిసే ఉంటుంది ఏంటి అంటే అటుకులండి పోహాతో చేస్తాం కదా సేమ్ మనము బురుగులతో ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అలానే ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట అప్పుడప్పుడు మనము అటుకులతో కూడా ఇలా పులిహోర అటుకుల పులిహోర అని కూడా చెప్పచ్చు మన ఇంట్లో అయితే ఈరోజు అటుకులతో పులిహోర లేదు అంటే చిత్రాన్నం ఏదైనా అనుకోవచ్చండి మేమైతే తినేసాము మీరందరూ ఏం టిఫిన్ తిన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు వాతావరణం అయితే నాకు తెలిసి పెద్దగా బాగాలేదన్నమాట ఎందుకంటే మామూలుగా చల్లగాలికి చల్లటి గాలికి చాలా వ్యత్యాసం ఉంటుంది చల్లగాలి వస్తూ ఉంటే మనకు చాలా ఉత్సాహంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు అలాంటి గాలి అయితే కాదు చల్లటి గాలి అంటే ఎక్కడో వర్షం పడుతూ ఉంటే మనకు చల్లని గాలులు వీస్తూ ఉంటాయి చూడండి అలాంటిది అలా ఆ గాలి ఎలా ఉంటుందంటే మనకు మూడు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం చేయాల్సినది మన వర్క్ అనేది రోజు ఉంటూ ఉంటుంది కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు నాకు ఎందుకో మూడు సరిగా లేదు చెప్పాను కదా అందుకు ఈరోజు ఓలిగలు చేసుకొని తినాలనిపించింది అందుకే ఈరోజు మన ఇంట్లో ఓలిగల ప్రాసెస్ అనేది కూడా ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు చెప్తున్నాను చేయాలి చేసి ఓలిగలు కూడా ఈరోజు మేము వెదర్ ఇలా ఉన్నందువల్ల స్వీట్ చేసుకొని తినాలనిపించింది ఇదేంటి కుమారి వెదర్ బాగాలేదు స్వీట్ ఎందుకు తినాలి అనిపించింది అనుకుంటున్నారా ఈరోజు నాకు ఎందుకు అనిపించింది నేను చేసుకొని తింటున్నాను మీ అందరికీ ఇవ్వలేకపోతున్నందుకు మీ అందరికీ అందించగలరు అలాగే ఈరోజు లేట్ చేయకుండా మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది మీ అందరికీ షేర్ చేయాలి కదా ఇంకెందుకు ఆలస్యం రండి ఫ్రెండ్స్ మనము వీడియోలో వెళ్ళి మాట్లాడుకుందాం అలాగే ఇంకోటి ఏంటంటే చాలామందికి మన వీడియోస్ నోటిఫికేషన్ రాలేదు అని చెప్తున్నారు మీకు కొంచెం సమయం ఉన్నట్లయితే మన బెల్ ఐకాన్ ఉంటుంది కదా బెల్ సింబల్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి అప్పుడు ఏమన్నా కొంచెం ప్రాబ్లం అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది ఇది ఒక్కటి చేశారంటే మనం ఏ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ అనేది కొంచెం చూసుకున్నట్లయితే సరిపోతుందండి చాలామంది నాకు ఇదే చెప్పారన్నమాట మాకు రాలేదు ఏమైందని అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మీరు కొంచెం సమయం వేచించి ఆ బెల్ గంట సింబల్ను ఒకసారి ఇలా చేసుకున్నారంటే క్లియర్ అయిపోతుందండి హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు మన ఇంటి దగ్గర వాతావరణం ఇదిగోనండి ఇలా ఉంది కొంచెం మబ్బులు అలాగే మోడం చల్లటి గాలి అన్నీ కలగలిపి ఇదిగోనండి వాతావరణం అయితే ఇలా కనిపిస్తూ ఉంది నేను కూడా చూసేశాను గాలి విపరీతమైన గాలి అనమాట అంటే స్వచ్ఛమైన గాలి అయితే నాకు తెలిసి కాదు ఇది కొంచెం చల్లటి గాలి వేరేగా ఉంది ఏదైతేనేమి వాతావరణం ఈరోజు ఇలా ఉంటుంది రేపు ఇంకొకలాగా ఉంటుంది కానీ మీ ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ నా పైన ఇలాగే ఉంటుంది కదా ఇదేనండి ఈరోజు మొత్తం అయితే ఇలా చూపించినందుకు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అని నాకు నిన్న తెలిసింది అంటే నిన్నే ఎందుకు తెలిసింది అని అనుకుంటున్నారా మామూలుగా మీరందరూ చాలా ఇష్టంగా చూస్తున్నారు అని తెలుసు కానీ నిన్న ఇంకొంచెం కొత్తగా నాకు తెలిసిన వాళ్ళే కానీ చాలా రోజులైంది వాళ్ళకి తెలియదు అన్నమాట మనం వీడియోస్ చేసేది నిన్న ఫోన్ చేసి కుమారి
నువ్వేనా అని అడిగారు. అవునండి, నేనే అని చెప్పాను. ఎందుకంటే పద్ధతులు, మీరు పాటించే సాంప్రదాయం, మీ కట్టు బొట్టు, మీరు చేసే పూజా విధానం, మీ ముగ్గులు అన్నీ చూస్తుంటే సిటీలో ఉన్నా కూడా మన పద్ధతులు పాటిస్తున్నందుకు మేము వీడియో చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము కుమారి అని అన్నారు. నాకు కూడా నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ చెప్పేవాళ్ళు ఏదైనా మంచి నలగరితో పంచుకోవాలి, చెడు అనేది మనం అస్సలు మనలోనే ఉంచుకోవాలి అని అనేవారు. అలా అన్నమాట, మంచి నలగరికి మేలు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఈ కాలంలో కూడా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మాకు చూడడానికి చాలా బాగుంది అని చెప్పారు. కాలం ఏదైతేమి, మనము పుట్టిన వాతావరణం అలాంటిది. ఎక్కడున్నా కూడా మన పద్ధతులు అనేవి మనము పాటిస్తూ ఉండాలని అందరికీ చెప్తున్నానండి ఈ వీడియో రూపంలో. ఇదిగోనండి, ఈరోజు మన గుమ్మం ముగ్గు చూసేశారా, అలాగే మన వాకిట్లో ఈరోజు చిన్ని ముగ్గు. ఇది నేను ఫస్ట్ నేర్చుకున్న నా చిన్నప్పటి ముగ్గు అండి. ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న సమయంలో ముగ్గు పిండి ఇలా పట్టుకుంటానే నాకు ఈ ముగ్గు గుర్తొచ్చింది. అందుకే ఈరోజు ఈ ముగ్గు వేసేసాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. ఇదిగోనండి, మళ్ళీ వచ్చేసాము. ఇంకా రోజు మీ అందరికీ చూపించేదే, అయినా కూడా చాలా ఇష్టంగా మీరు చూస్తున్నారు, ఇష్టంగా నేను చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడైతే టీ పెట్టేశాను, తర్వాత పాలు, ఇంకా నీళ్ళు, మొత్తం ఈ మూడు పెట్టేశానంటే నాకు కొంచెం అర్థం పని అయినట్లే అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మొత్తం పనులన్నీ అయిపోయినాక ఇదిగోనండి, ఈరోజు నేను చెప్పాను కదా మీ అందరికీ వీడియోలో అవలక్కి చేశాను అని. అవునండి, చాలా బాగుంటుంది. సేమ్ మనము బొరుగుల ఉగ్గాని ఎలా చేసుకుంటామో ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కానీ బొరుగుల ఉగ్గానికి మనము నీళ్ళలో 2 నిమిషాలు బొరుగులు వేసుకొని తీసుకుంటూ ఉంటాము. అవలక్కికి కొంచెం, సారీ అవలక్కి అని మీ అదే చెప్తున్నాను కదా, అటుకులు 1-5 నిమిషాలు ఉంచుకొని తీసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. టిఫిన్ అయితే తినేసానండి. తర్వాత మీ అందరికీ వీడియోలో చెప్పాను కదా, అటుకుల ఉప్మా, అటుకుల పులిహోర ఏదైనా కావచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ అయితే తినేసాను. ఈరోజు వాతావరణం బాగాలేదు. వాతావరణం బాగోలేనప్పుడు ఏం చేయాలి? ఇదిగోనండి, ఇలా ఓలిగలు చేసుకోవాలని చెప్పాను కదా. మొత్తానికైతే ఉడికించుకోవడానికి కుక్కర్లో పప్పు పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పిండి మంచిగా తడిపి పెట్టేసుకున్నాను. టైము ఉన్నట్లయితే 1/4 గంట మనము పిండిని ఇలా తడిపి పెట్టేసుకొని ఉంచేసుకున్నామంటే మంచిగా మనం చేసుకునే ఓలిగలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడైతే నేను ఇందులో కొంచెం పసుపు వేశాను, అలాగే ఆయిల్, చిటికడంతా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ లోపల వచ్చేసి అండి, నేను శనగపప్పు ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాను కదా, 1 విజిల్ అయితే పెట్టేసుకోవాలి. చాలాసార్లు మీకు చూపించి ఉన్నాను, చూసారు కదా, పప్పు అనేది ఇలా ఉడకాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో ఉన్న ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ వాటరు తీసేసుకున్నాము. తర్వాత ఇందులో బెల్లం వేసి మళ్ళీ 2-3 నిమిషాలు మంచిగా కలిపేసుకున్నాము అంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మొత్తం బాగా చల్లారనిచ్చుకోవాలండి, అప్పుడే మనము మిక్సీకి వేసుకోవాలి. లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మిక్సీ కొంచెం తిరగడానికి ప్రాబ్లం అవుతుంది. అందువలన మంచిగా చల్లారింది, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇదిగోనండి, నేను ఇక్కడ వేసేసుకొని కొంచెం మనము స్లోలీగా ఆన్ చేసి ఆఫ్ చేసుకొని 1-2 నిమిషాలు ఇలా రుబ్బేసుకున్నామంటే పూర్ణం రెడీగా ఉంది. చాలా ఈజీగా మనము మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీలో చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఇంకా మన ఇంట్లో ఉన్న గ్రైండర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా బాగా రావాలి అంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. ప్రస్తుతానికైతే మన ఇంట్లో మనము మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి, మొత్తం అయితే ఇలా పూర్ణం
రుబ్బి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి పిండి కూడా ఒక అర్ధగంట పైన అయింది, మంచిగా ఇలా ఆయిల్ వేసి నానబెట్టేసుకున్నాను. మన ఇంట్లో ఉన్న ఆయిల్ కవర్ నేను ఇదే యూజ్ చేస్తాను, సపరేట్ అంటూ ఏమీ ఉండదు. తర్వాత మనము ఓలిగా చేసుకునే ముందు మళ్ళీ 2 నిమిషాలు మంచిగా ఇలా చేతితో కలిపేసుకున్నామంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల వచ్చేసి నేను పెనం కూడా వేడి చేసుకోవడానికి పెట్టేశానండి. స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకున్నామంటే కొంచెము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ లోపల వచ్చేసి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంది కదా, లోపల భాగంలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చిన్న ఉండ తీసుకోవాలి పిండి. ఇలా సైడ్ మాత్రం ఒత్తుకోవాలండి, మధ్యలో అలాగే ఉంచేసుకోవాలి. ఇలా 2 చేతులతో మనం పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఓలిగలు చాలా పెద్ద సైజులో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పూర్ణం ఇలా చిన్ని ఉండలాగా చేసి పెట్టేసుకోవాలి. చిన్నగా మనము సైడ్స్ ఉంటాయి కదా, ఇలా క్లోజ్ చేసి మొత్తం పెట్టేసుకోవాలి. చాలాసార్లు చూపించి ఉన్నాను కాబట్టి ప్రాసెస్ అనేది పూర్తిగా చూపించలేదండి. మొత్తం అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులో వచ్చేసి నేను ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను, అలాగే యాలకులు దంచి వేసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. మొత్తం కొద్దిగా చేతికి ఆయిల్ ఇలా అప్లై చేసుకొని నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పెద్ద పెద్దగా వస్తాయి. మొత్తానికైతే ఇలా అన్నీ చేసి ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను. ఈ లోపల మనము స్టవ్ పైన పెట్టుకున్న పెనం కూడా మంచిగా వేడెక్కింది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లేదంటే ఫస్ట్ వేస్తాం కాబట్టి అంటుకుపోతుంది. మొత్తం అయితే ఇలా వేసేసుకొని కొంచెం పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కాల్చేసుకున్నామంటే వేడి వేడి ఎమ్మి ఎమ్మి ఓలిగలు రెడీ అయిపోయినట్లండి. నేను ఇంకా అన్నీ చేసి మీ అందరికీ ఎలా ఉన్నాయి, ఎన్ని చేశాను అనేది కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. మొత్తానికైతే ఇదిగో 2 వైపులా ఇలా చక్కగా కాల్చుకొని పెట్టేసుకోవాలి. ఇంకా మొత్తం అయితే ఇలాగే చేసేసుకున్నానండి. ఇంకా మొత్తం మీకు ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కదా, ఒక్కొక్కటి నిదానంగా ఇలా వేసుకుంటూ అక్కడ చేసుకుంటూ చాలా తొందరగా చేసేసాను ఈరోజు. వాతావరణం బాగలేనప్పుడు ఏం చేయాలి, ఇదిగో మీ కుమారిలాగా ఓలిగలు చేసుకొని తినాలి. ఈరోజు మన ఇంట్లో అయితే రెడీ చేసి పెట్టేశాను ఓలిగలు, 1-10 చేశాను అన్నమాట. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత తింటే టేస్టీగా బాగుంటుంది, కొంచెం వేడిగా ఉన్నాయి అందుకే ఇలా సపరేట్ సపరేట్గా పెట్టి ఉన్నాను. తర్వాత ఇంకొంచెం పూర్ణమైతే మిగిలింది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కావాలనుకుంటే మళ్ళీ రేపు చేసుకుందాము. ఇదండి ఈరోజు మన ఇంట్లో ఓలిగలు చేసేసాము, తినేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసారు కదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్ యూ.